నేను జ్యోతిష్య శాస్త్ర పండితుడిని కాబట్టి జ్యోతిష్యం మీద చెప్పగలుగుతాను, సైంటిస్ట్గా నేను చెప్పలేను. కానీ సూర్యుడు కనబడలేదు అంటే అర్థం ఏంటి? ఏదో ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు ఏమిటి? తెలుసుకోవడం చేసే ప్రయత్నమే అమెరికన్స్ చేస్తున్నారు. అంటే తెలుసుకున్నది ఏం జరుగుతుందో చెప్పబోతారు. కానీ వాతావరణంలో మార్పు వస్తున్నది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతామండి. వాతావరణంలో మార్పు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలో ఆయన చెప్పుడు భూమి ఉపతల ప్రాంతంలో ఉన్న వాతావరణం మారుతుంది, సముద్రంలో వాతావరణం మారుతుంది. ఎందుకంటే ఏదో మార్పు జరగబోతుంది. ఆ మార్పు ఏంటంటే అన్నిటి ముఖ్యమైనది ఏం చెప్పారంటే, రఘునంద గారు మీరు మాట్లాడుతున్న సేపు నేను మాట్లాడలేదు, ఒక నిమిషాలు ఆగండి, నేను చెప్పాలనుకున్న విషయం అందరు పాయింట్స్ నేను డిస్కస్ చేస్తాను. ఈ రఘునంద గారు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అమావాస్యకి పౌర్ణమికి సముద్రంలో అలల్లో మార్పులు వస్తాయంటే అది ఏ సైన్స్తో చెప్తున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ ఆధ్యాత్మికంగా చూసుకున్నా మన ఆటుపోట్లు పెరిగిపోతే బేసిస్ చెప్తాం, మార్పు అనేది చిన్న కనబడుతుంది. అదే వాతావరణ సంబంధించిన ఇక్కడ అదే వాతావరణ సంబంధించిన విషయం ఆయన మాట్లాడుతున్నారు, మాట్లాడి అంతా ఏకీపిస్తున్నారు. ఒక పాయింట్ ఆయన ఏకీపిస్తున్నారు, ఇంకో పాయింట్ ఏకీపించట్లేదు. దీని అర్థం ఏంటి అర్థం కావట్లేదు. ఈ ఖగోళ శాస్త్రపరంగా ఒక సైంటిస్ట్ చెప్పే విధానాన్ని మేము జ్యోతిష్యపరంగా ఎలా చెప్పాలనుకుంటున్నాం అంటే, సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు ఒక్కొక్క ప్రాంతం మీద పడినప్పుడు ఒక రకమైన వాతావరణం మార్పు వస్తుంది మేడం. భూమి మీద శబరంతంలో పడితే ఆ కిరణాలు ఓ రకంగా ఉంటాయి, భూమి పడితే ఒకలాగా ఉంటాయి, మనిషి మీద పడితే ఒకలాగా ఉంటున్నాయి. అలాగా భూమి కిరణాల్లో మార్పు వస్తున్నప్పుడు ఖగోళ శాస్త్రంలో మార్పు వచ్చినప్పుడు భూమి మీద వచ్చే మార్పుల వల్ల ఏంటంటే మనకు కొంతవరకు ఏదో ప్రదేశంలో ఈ భూకంపానికి సంబంధించి కానీ భూమిలో కొన్ని మార్పులు కానీ ప్రకృతిలో కొన్ని మార్పులు, ప్రకృతి వేరు మన భూమి మీద వేరే మార్పులు వేరు జరిగే అవకాశం ఉంది. అలాగే సముద్రం మీద సముద్ర ఉపరితల ప్రాంతం మీద జరిగే ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఇవ జరిగే వాతావరణ విషయం ఆయన చెప్పి ఉన్నారు కాబట్టి అది బేస్ చేసుకున్నప్పుడు కూడా అక్కడ కూడా మార్పు వచ్చినప్పుడు సముద్రంలో అలల మార్పులు కాదు, కొంత మార్పులు అనేది సునామీ లాగా కాకపోయినా అంత అంటే కొంత ఒక రకంగా చెప్పాలంటే నియర్ టు దట్ అని జరిగే అవకాశం ఉంది మనం చెప్పుకుంటాం. ఇంకొకటి 99 సంవత్సరాల క్రితం ఏం జరిగింది మనం చూడలేదు. మన సాంశీరావు గారు అంటున్నారు ఇలాంటి వస్తాయి వెళ్తాయి వస్తూ వెళ్తుంటే ఇందులో పెద్దగా చెప్పుకోవడానికి లేదని అంటున్నారు. కానీ చెప్పుకోవడం లేకపోతే 1000 కోట్ల మంది అక్కడ ఎందుకు చూస్తారు? ఏదో విశేషం ఉందని కాబట్టి అందరూ చూస్తున్నారు. సో డెఫినెట్లీ నేను అనేది ఆ మార్పు అనేది జరుగుతుంది. జ్యోతిష్ శాస్త్రంలో కూడా అది మార్పు గురించి చెప్పి ఉన్నారు. ఎలా చెప్తారంటే ప్రకృతంలో వైపరీత్యాలు జరుగుతాయి. ప్రకృతి వైపరీత్యాలు విషయంలో 99 సంవత్సరాల క్రితం జరిగినప్పుడు అప్పుడు ఒక టీవీ లేదు, ఒక కెమెరా లేదు, ఒక మనిషి లేదు, దాని గురించి పట్టించుకునేవాళ్ళు లేదు, జనాలు కూడా తక్కువ ఉండేవారు. ఎక్కడో ఏదో జరిగింది మనకు తెలిసేది కాదు, అంటే డిస్కవరీ అయ్యేది కదా దాని గురించి. సో దానివల్ల అంటే కొన్ని విషయాలు మనం ఐడెంటిఫై చేయలేకపోవచ్చు. ఇప్పుడున్న సైంటిఫిక్గా ఎన్నో టెక్నాలజీ పెరిగిన మీద అంటే జ్యోతిష్యుడు సైంటిస్ట్ గురించి మాట్లాడుతున్నారు ఎందుకంటే వాళ్ళు ఇందాక అలల గురించి గ్రహాల గురించి మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. మాట్లాడాలి కొంచెం లాంగ్వేజ్ మాట్లాడాలి. దీని యొక్క ప్రభావం ఎక్కడ ఉంటుంది అంటే చూడండి, ఒక ప్రైమ్ మినిస్టర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, దేశం అంతా దాని ప్రభావం ఉంటుంది. న్యాచురల్గా మనం చూసాం 1000 రూపాయల నోట్లు ఆపినప్పుడు. అలాగా అమెరికా ప్లేస్లో ఆ ప్రాంతంలో దాని యొక్క ప్రభావం వాతావరణం మార్పు వచ్చినా అది స్ప్రెడ్ అవుతుంది కదా భూమి మీద పూర్తిగాను. డెఫినెట్గా ఎక్కడో చోట మన ఖగోళ శాస్త్రం ప్రకారం భూమి మీద అన్ని చోట్ల దాని యొక్క ప్రభావం అయితే ఉంటుంది, ఉండదు నేను అనను, ఎంతో కొంత ఉంటుంది. కానీ దాని యొక్క ఇంపాక్ట్ అనేది అది గమనంలో ఉన్న ప్రదేశంలో దాని యొక్క ఇంపాక్ట్ అనేది ఎక్కువగా కనబడే అవకాశం ఉంది. సో ఇదేంటంటే మన వాళ్ళు ఏంటంటే ఈరోజు సోలార్ సిస్టమ్ అంతా చూడాలనుకుంటున్నారు, చూస్తే ఏం జరుగుతుందో సైంటిస్టులు అంటున్నారు. ఏమండి మన వర్షంలో తడవడానికి వెళ్తామండి మధ్యాహ్నం, వెంటనే జ్వరం వచ్చేదండి, రాత్రికి వస్తుంది జ్వరం, ఒప్పుకుంటారు ఒప్పుకోరంతరం? మధ్యాహ్నం తెలిస్తే రాత్రికి వస్తుంది, అప్పుడు టాబ్లెట్ వేసుకుని వినండి. ఇప్పుడు గ్రహణం ఇవాళ జరుగుతోంది, జరుగుతుంది ప్రభావం రాత్రి డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుందండి. ఆ ఎఫెక్ట్ దీని రిలేటెడ్ సైంటిస్టులు ఏం చేస్తారంటే సైంటిఫిక్ గా ఆలోచించి దీని ప్రభావం ఎలా ఉంటుందో ఐడెంటిఫై చేసి ఇది ఇన్ని రోజుల్లో దీని ప్రభావం కనిపిస్తుంది, భూమి మీద ఇంత ప్రభావం కనిపిస్తుంది, సముద్రం మీద దీని యొక్క ప్రభావం ఇదే కనిపిస్తుంది కనబడుతుంది. ఇప్పుడు రఘునంద్ గారు చెప్తున్నట్టుగా డెఫినెట్ కనబడుతుంది. ఇప్పుడు ఆయన కూడా ఏకీపిస్తున్న విషయంలో కనబడుతుంది. కానీ రాత్రి దానికి అక్కడ గ్రహణం జరుగుతుంది, ఇక్కడ జరిగిపోతున్నది కాదండి. ఇక్కడ ప్రెసింగ్ మనం చెప్పాం కదా, మనం వర్షంలో తెలిస్తే మధ్యాహ్నం తెలిస్తే రాత్రి మనకు జ్వరం వస్తుంది, అది అందరూ తెలిసిన విషయం. ఎప్పుడు జరుగుతుంది మార్పులు? మార్పులు అయితే ఉంటాయి చెప్పి భయపెట్టించేది కాదు. ఇంత మార్పు వాతావరణంలో ప్రకృతి వైపరీత్యాలు జరుగుతాయి, కొంత జరుగుతాయి, అది క్లియర్ గా కనబడుతుంది. ఆ జరిగినప్పుడు నేను రఘునంద్ గారు ఇక్కడ సీట్ లో కూర్చొని మాట్లాడుకున్నాను. అదేవిధంగా సముద్ర ఉపరితల ప్రాంతంలో జరిగిన మార్పుల వల్ల డెఫినెట్ గా కొన్ని చేంజెస్ వస్తాయి. ఉట్టి అమావాస్య పౌర్ణమికి మనకు సముద్రం పొంగినప్పుడు ఇంత మార్పు జరుగుతుంది ఎందుకు జరగదండి? లాజిక్ అని వాళ్ళ చేతుల్లో ఉంది కదండి చెప్పడానికి.